గౌరవనీయులు మాలే వెంకటకృష్ణారెడ్డి గారి గురించి ఈ సందర్భంగా వారు స్వర్గస్థులైన సందర్భంగా రెండు మాటలు చెప్పాలనిపించింది. వారి గురించి నాకు వారు గత 20 సంవత్సరాల నుంచి 96 నుంచి కూడా వారు పరిచయం, వారి వ్యక్తిత్వం, వారి గొప్పతనం అంతా కూడా నాకు తెలుసు. వారు మేము జాయింట్ కౌన్సిల్ అని పెట్టి చుట్టుపక్కల కాలనీలు సేవలు చేసే రోజుల్లో కూడా ప్రతి నెల 1000 రూపాయలు డబ్బులు పంపించేవారు ట్రస్ట్ కోసం, ఆ రోజు జాయింట్ కౌన్సిల్ కోసం. తర్వాత 2003లో ట్రస్ట్ పెట్టిన తర్వాత కూడా వారి చేతుల మీదుగానే పోతుకొచ్చి సోమసుందర సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ ప్రారంభించడం జరిగింది. ఆ రోజు వారు ఆ రోజు నుంచి వారు చేయూతను ఇస్తూనే ఉన్నారు. తర్వాత 2008వ సంవత్సరం నేను ఎక్కడైతే ఒక కార్ షెడ్లో ఈ పిల్లల్ని పెట్టి చదివించేవాళ్ళని ట్రస్ట్ పిల్లల్ని, అక్కడ ప్లేస్ లేక వారి దగ్గరికి వెళ్ళి వారి సహాయం వర్తిస్తే ఈ మాతృశ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ ఓవర్ హెడ్ ట్యాంక్ ఒక 2 ఫ్లోర్లు ఉంటే ఆ 2 ఫ్లోర్లు వాడుకోమని చెప్పి ఆ రోజు వారు అవకాశం ఇచ్చారు. అలాగే నేను 2003లో జాబు విఆర్ఎస్ తీసుకొని వారి దగ్గరికి వెళ్తే వారిని అడిగాను, సార్ మరి జాబ్ రిజైన్ చేశాను, మరి ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, నేను ఎలా చేస్తే బాగుంటుంది, మరి కుటుంబం కూడా గడవాలి కదా అని అడిగాను. నేను అడిగితే వారు ఏమన్నారంటే మీ మనస్తత్వానికి మీరు సేవా కార్యక్రమాలు బాగా చేయగలరండి, మీకు జాబ్ కావాలంటే రేపటి నుంచి మా కంపెనీలోకి రండి, కానీ మీరు సేవా కార్యక్రమాలు బాగా చేయగలరు, కాబట్టి సేవా కార్యక్రమాలు చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది, ఎంతోమంది జీవితాలు మారిపోతాయని చెప్పి ఆ రోజు వారు చెప్పడం జరిగింది. మీకు ఎప్పుడైనా ఆర్థికంగా వ్యక్తిగతంగా సహాయం అవసరమైతే తప్పకుండా నేను చేస్తానని చెప్పి ఆ రోజు మాట చెప్పారు. ఓకే, నేనైతే వారి దగ్గరికి ఎప్పుడు నా వ్యక్తిగత సహాయం గురించి నేను వెళ్ళలేదు. మరి అటువంటి మహనీయులు, మరి సామాజిక సేవ చేసేటువంటి వాళ్ళని ఎంతోమందిని ప్రోత్సహించేటువంటి వ్యక్తి వారు. ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో వారితో నేను రోజు రెగ్యులర్గా కూర్చునేవాడిని. వారి మాటల్లో ఒక నిర్వేదం, ఒక లోతైనటువంటి అర్థం చేసుకోగలిగేటువంటి భాష ఉంటుంది వారి మాటల్లో. వారు ఎంతో డబ్బు సంపాదించినా ఎంతోమందికి పేద విద్యార్థులను బాగు చేయడానికి, మరి పాఠశాలలు స్థాపించి తర్వాత కళాశాలలు స్థాపించి ఎంతోమందికి ఆర్థికంగా సహాయం చేయడం, పేద విద్యార్థులకు సహాయం చేయడం, కొన్ని పాఠశాలల్లో టీచర్లకు జీతాలు ఇవ్వటం, ఇలాగ ఒకటేంటి వారి గురించి చెప్పాలంటే చాలా 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 ఉంది. మరి అటువంటి వ్యక్తి మన ట్రస్ట్ కూడా ప్రారంభించి 2003 నుంచి ఇవాళ 2020 దరిదాపుగా ఒక 17 సంవత్సరాల పాటు ప్రతి నెల డబ్బులు పంపించడం, ఇది జనరల్గా జరిగేటువంటి అంశం కాదు. ఇది ఏదో సందర్భంలో ఏదో క్షణంలో డ్రాప్ అయిపోతారు మనుషులు డబ్బులు ఇవ్వకుండా, కానీ వారు మాత్రం ఇటీవల కాలంలో కూడా ఒక 4 నెలల క్రితం కూడా పాలిటెక్నిక్ పిల్లలు సుమారు మన దగ్గర 123 మంది పిల్లలు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాస్తుంటే ఒక 50,000 రూపాయలు డబ్బు అవసరమైతే సార్ని కలిస్తే 2 రోజుల్లోనే వారి దగ్గర డబ్బులు లేకుండా ఇక్కడ పాప వాళ్ళ అమ్మాయి హేమలత గారు నాకు ఫోన్ చేసి, శ్రీనివాస్ గారు డబ్బులు కొద్దిగా లేట్ అవుతున్నాయి అరేంజ్ చేస్తామని ముందు సగం సొమ్ము పంపించారు. 1 ఆర్ 2 డేస్లోనే వాళ్ళ మిగతా డబ్బులు పంపించారు. అందరికీ ఎంట్రన్స్ ఫీజు సుమారు 47,000 చిల్లర, ఆ డబ్బులంతా కూడా పంపించడం జరిగింది. ఇంకొక మాట వారి గురించి చెప్పాలి అంటే లాస్ట్ చెక్ మొన్న ఈ మధ్య నేను తెచ్చుకున్న చెక్కు వారు స్వర్గస్థులు అయిన తర్వాత తీసుకున్నటువంటి చెక్. అంటే మనిషి చనిపోతూ సాయం చేయడం, చనిపోయిన తర్వాత కూడా సాయం చేయడం. ఇటువంటి మహనీయులు మరి వారి ఆత్మ శాంతి కలగాలని, వారి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మంచి వ్యక్తులు, వారి భార్య చాలా గుణవతి, ఆవిడ ఎప్పుడైనా చాలా ఆదరంగా పాపం వెళ్ళగానే కాఫీ ఆఫర్ చేయడం, వాళ్ళ డాక్టర్తో నాకు చాలా తక్కువ ఎక్కువ పరిచయం ఉంది, ఆమె కూడా ఆయనకు వారసురాలని చెప్పాలి. ఆ పాఠశాల ద్వారా విద్యార్థులందరినీ ప్రోత్సహించి ప్రతి నెల కూడా బియ్యం పప్పులు ఉప్పులు పంపించడం అనేది కూడా వారి సేవా గుణానికి అది జోహార్లు. మరి నిజంగా ఇటువంటి వ్యక్తులతో ఇటువంటి కుటుంబంతో నాకు సాన్నిహిత్యం ఉన్నదని గర్వంగా చెప్పుకుంటున్నాను. కృష్ణారెడ్డి గారు మరి వారి తల్లిదండ్రుల పట్ల వారికి ఎంతో ప్రేమ ఉంది. వారి తండ్రి గారి పేరు మీదే మాలే పెద చెంచిరెడ్డి గారి పేరు మీద ఎంపీసీఆర్ ట్రస్ట్ పేరుతో కూడా మరి ఒక పాఠశాల స్థాపించడం జరిగింది. దానికి కూడా నేను వెళ్తుండేవాడిని. మరి ఒక రియల్ ఎస్టేట్ వ్యక్తిగా ఆయన ఎంతో ధర్మబద్ధంగా చేసేవారు. ఆయన చాలాసార్లు చెప్పేవాళ్ళు, మనిషి జీవితంలో భగవంతుడికి మేలు చేశాడయ్యా, మనం ఎక్కువ తినేది లేదు, ఈ భూమి మీద నుంచి తీసుకెళ్లేది లేదు, రిక్తహస్తాలతో వెళ్లాల్సిందే అని చెప్పి ఆయన చెప్పేవారు. మార్పు ఫౌండేషన్ పెట్టి దాని ద్వారా మనుషుల్లో మార్పు రావాలని బాగా వాంఛించారు. సరే, వారి కోరిక ఎప్పటికైనా నెరవేరాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. మరి ఇవాళ ఈ మా పిఎస్ఎస్ ట్రస్ట్ సంస్థ ఇవాళ 800,000 మందికి సహాయం చేయగలుగుతుందంటే అందులో కృష్ణారెడ్డి గారు ఆ గొలుసులో ముఖ్యమైనటువంటి పాత్ర వహించారని చెప్పగలుగుతున్నాను. వారికి, వారి కుటుంబ సభ్యులకి ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.